First of all, I would like to thank each and everybody who is present here and make this occasion very special for us and memorable for Wiki Love team. Because of your presence, we are feeling so glad, and special thanks to Ramesh. He came all the way for this occasion and make this night special for me especially and for Wiki Love team. ఇక్కడ ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దిస్ ఇస్ ఏ గుడ్ సే నాకు మంచి చెప్పాడు. మన దారి అందంగా ఉంటే గమ్యం ఎలా ఉందో ఆలోచించకండి. మన గమ్యం అందంగా ఉంటే వెళ్ళే దారి గురించి పట్టించుకోకండి. సో మై డెస్టినేషన్ ఈస్ ఫుల్ఫిల్డ్ విత్ ఆల్ దిస్ పీపుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై ఫ్యామిలీ. చాలా సపోర్ట్ చేశారు. ద అదర్ సైడ్ ఇంకో ఫ్యామిలీ, వీకెండ్ లవ్ ఫ్యామిలీ. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. వీళ్ళు బేసిక్గా నన్ను క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు. నేను కాదు, వీళ్ళే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నన్ను నడిపించారు. దే సెట్ మధు వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అందుకే ఇంత దూరం ట్రావెల్ చేయగలిగాం. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగా తీసాము, బాగా ఆడుతుంది అని నేను చెప్పను. కానీ నేను ఆడియన్గా వెళ్ళి థియేటర్లో కూర్చొని ఒక పాప్కార్న్ కొనుక్కొని థమ్స్అప్ తాగుతూ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటానో అలానే తీసాం. అండ్ శేఖర్, వెరీ శేఖర్, థ్యాంక్స్ ఎ లాట్ బడీ. నాకు మూవీ మ్యూజిక్ ఎలా కావాలనుకున్నానో అలానే ఇచ్చాడు. నెక్స్ట్ రాజ్, ఎక్కువ టైం తీసుకోను. స్టార్టింగ్ చెప్పాను, నాకు కొన్ని సిమిలర్ రిఫరెన్స్ ఇచ్చి నాకు విజువల్ ఇలానే కావాలన్నాడు. ఐ థింక్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఈజ్ గోహన్ గారు, అండ్ హీ ఈజ్ ద నెక్స్ట్ గోహన్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ద వ్యూవర్స్ ఆఫ్ టాలీవుడ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. మా పాత్రికే కుటుంబం నుంచి మరో వ్యక్తి నాకు రాబోతున్నాడు. తను ఎప్పుడో రావాలి. అతను డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే విషయాన్ని మీ ఏ సినిమా రివ్యూ చూసినా, ముందుగా ప్రివ్యూ చూసేవాళ్ళం, తర్వాత రివ్యూ గురించి చాలామంది రాసినా కానీ తన జడ్జిమెంట్ చాలా అద్భుతంగా చెప్పేవాడు. ఈ సినిమా ఇట్టు, ఈ సినిమా ఇలా తీసుకుంటే ఇంకా బాగా హిట్ అయ్యేది, లేకపోతే ఈ సినిమా ఇలా చేస్తే బాగుండేది అని అతను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడు. సో అలా చాలా సినిమాలకు మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు అనిపించింది నాకు తను డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపించింది. సో అలా తర్వాత షార్ట్ ఫిల్మ్ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. సుప్రియ, ఆల్ ద బెస్ట్. అండ్ శేఖర్ చంద్ర, ఆల్ ద బెస్ట్. టోటల్గా వీకెండ్ లవ్ టీమ్కి ఇంత చెప్పారు. ఇవన్నీ ఎలా ఉన్నా మీరు విజువల్గా చూశారు, పాటలు విన్నారు, అండ్ ఐ నో దే ఆర్ రియలీ గుడ్. మీకు కూడా అదే ఫీలింగ్ అని నాకు తెలుసు.